हाय गाइस, वेलकम बैक टू अवर चैनल एसएनएस क्रिएशंस तेलुगु व्लॉग। इवाला चेप्पेयाल्सिन टाइम वच्चेसिंदी, अदेनंडी बाय बाय। मन इंटिकी मन मॉम डैड की बाय चेप्पाल्सिन टाइम वच्चेसिंदी। अंड इक्कड नेनु मात्लाडुतुन्नानु कदा विनंडी। ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇబ్రహీంపట్నం అండి. ఇబ్రహీంపట్నం అంటే నిజామాబాద్ దగ్గర ఏమంటారు జగిత్యాల అది తెలుసు కదా. సో ఇబ్రహీంపట్నం అనే చిన్న విలేజ్ అండి. సో అటు మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో లైటింగ్ అదేమీ లేదు కదా. చూడండి నా ఫేస్ మీకు సరిగ్గా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మనం బయలుదేరుతున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే వెళ్ళి మీరు ఇక్కడ నా జర్నీ మొత్తం చూస్తారు. స్కూటీ జర్నీ నుంచి బస్ జర్నీ వరకు చూస్తారు. అండ్ ఇది పార్ట్ 1 అండి. పార్ట్ ఏమంటారు మొత్తం బ్లాగ్ పెట్టాలంటే మొత్తం వీడియో పెట్టాలంటే టైం మనకి ఎక్కువ ఏమంటారు ఎక్కువ వీడియో టైం వచ్చేస్తుంది కదా. సో నేను ఆఫ్ ఆఫ్ చేసి పెడుతున్నాను. నా జర్నీ చూసే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి. అదే ఇక్కడ నేను చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనం బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది కాబట్టి మొత్తం బాయ్ చెప్పేశాను. అండ్ చదువుకుంటున్నాము. ఇక్కడ మనం స్కూటీ మీద స్టార్ట్ అయ్యాము. ఇంటి నుంచి బస్ స్టాండ్కి 5 మినిట్స్ అండి స్కూటీ మీద వెళ్తే. సో దగ్గరే హుజూరాబాద్ బస్ స్టాండ్. మనం ఇప్పుడు హుజూరాబాద్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం ఇది మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం కదా. ఇక్కడ నుంచి స్కూటీ మీద వెళ్తున్నాము. అదే ఏమంటారు షాప్స్ అవన్నీ మార్నింగ్ 4:30 అండి. 4:30కి ఎవరు ఓపెన్ చేస్తారు చూడండి. మొత్తం క్లోజ్ ఉంది షాప్స్. ఇక్కడ స్కూల్ కూడా ఒకటి ఉంటుంది. స్కూల్ మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం కదా. సో ఇప్పుడు మీరు ఇదంతా చూస్తున్నారు. మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాక మళ్ళీ కలుసుకుందాం. అండ్ మేము స్టార్ట్ అయ్యే ముందు రోజు అండి చాలా అంటే చాలా వర్షం పడింది. సో వర్షానికి కూడా అసలు మేము వెళ్తామో లేదో అని డౌట్ వచ్చేసింది. అండ్ ఫైనల్లీ మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మనం బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము. అండ్ బస్ కూడా వచ్చేసింది. బస్ కూడా ఎక్కాము. డైరెక్ట్ నిజామాబాద్ బస్ అండి. సో నిజామాబాద్ బస్ ఎక్కితే మెట్పల్లి దగ్గర దిగాలి. అండ్ అక్కడ దిగి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి. సో ఇదంతా మీరు చూస్తారు కదా. అండ్ ఇక్కడైతే చూడండి నైట్ ఇప్పుడు 5 అవుతుంది అనుకుంటున్నాను మార్నింగ్. సో మంచి స్లీపింగ్ మూడ్లో ఉన్నారు సోహెల్. సో మా వారు సోహెల్ నేర్పుతున్నారు. ఇంకా నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేసి వీడియో ఏమంటారు తీస్తున్నాను. చూడండి సోహెల్ ఫేస్ కనిపించట్లేదు కదా. మొత్తం ఏమంటారు బస్లో అంతా లైటింగ్ ప్రాబ్లం అండి. సో ఇక్కడ మనం చూడండి మాస్క్ లేకుండా బయటికి వెళ్ళొద్దు అంటారు. నాకైతే చూడండి స్కార్ఫ్ బుర్కా. కరోనా బిఫోర్ కరోనా అలానే ఉంది, ఆఫ్టర్ కరోనా అలానే ఉంది బుర్కా అండ్ మాస్క్. అండ్ ఇక్కడైతే కరీంనగర్ రీచ్ అయిపోయాము. సో హైవే మీదకి వచ్చేసాము. హుజూరాబాద్ నుంచి హైవే మీదకి నాకు తెలిసి ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది కరీంనగర్ బస్ స్టాండ్కి. ఇంతలోపు మంచి స్లీప్ ఏమంటారు మంచిగా పడుతున్నాం బస్లో. సోహెల్ అయితే ఫుల్ నిద్రలో ఉన్నాడు పాపం. అంత పొద్దున్నే లేచాడు కదా వాడు. సో అందుకనే బస్ ఎక్కగానే పండుతున్నాడు. అండ్ ఇక్కడ ఫుల్ వాటర్ అండి. వర్షం పడిందని చెప్పాను కదా. సో అవి వాటర్ చెప్పలేదు కదా. మామ్ వాళ్ళ ప్లేస్ అంటే హుజూరాబాద్ నుంచి మెట్పల్లి ఇబ్రహీంపట్నం ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ మా వారి కాలేజ్ ఉంది. సో ఇప్పుడు కాలేజెస్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి కదా. సో అందుకనే వెళ్తున్నాము. ఇక్కడైతే మనం కరీంనగర్ రీచ్ అయిపోయాం కదా. చూడండి కరీంనగర్ బస్ స్టాండ్ కూడా వచ్చేసింది. ఇదే అండి మన కరీంనగర్ బస్ స్టాండ్. మీలో ఎంతమంది కరీంనగర్లో ఉంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదంతా కరీంనగర్ బస్ స్టాండ్ అండి. కరీంనగర్లో రైల్వే స్టేషన్ ఉందా? ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ చూడండి సోహెల్ ఎంత మంచి స్లీపీ మోడ్లో ఉన్నాడు కదా. క్యూట్ క్యూట్గా మనకి ఇంకా నిద్ర వస్తుంది. నేనేమో లేపుతున్నా వాడి దాదికాయ అభిజీ దాదికాయే.
दादा कहाँ हैं? दादवा हैं उधर है। हम शोल किधर जा रहे हैं अब? दादी है शोल जा रहे हैं। शोल अट्ला चूपिस्तुन्नाडु वाडु अक्कड उंदंट दादी दादा चूपिस्तुन्नाडु। సోహన్ వాళ్ళ డాడీ చూడండి ఫోన్లో ఏదో 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 చూస్తున్నాడు ఎప్పుడు ఫోన్ ఫోన్ ఫోన్. మీరు కూడా మింతేనా? కొంచెం టైం దొరికి ఫోన్ పట్టేసుకుంటారా? అది కూడా మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాడు బయటికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే మనకి వెహికల్స్ కనిపిస్తాయి కదా, బస్సెస్ కానీ కార్స్ కానీ అవి కనిపించేసరికి మనకి చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో అందుకని అలానే చూస్తున్నాడు విండో సీట్ దగ్గర కూర్చొని. ఇదంతా కరీంనగర్ సిటీ అండి. మీకు బోరింగ్గా ఉంటే స్కిప్ చేసేయచ్చు, లేకపోతే లాస్ట్ వరకు చూడండి. అండ్ మేము ఏ ప్లేస్ అంటే ఎక్కడైతే స్టాప్ చేసానో వీడియో నా కింద కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి మీకు తెలిసినట్టయితే. అండ్ ఇక్కడ కరీంనగర్ నుంచి నిజామాబాద్ రోడ్లో ఏదో కాలేజ్ కూడా ఉందండి, ఆ కాలేజ్ పేరేంటో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఆ బిల్డింగ్ ఉంది కదా, అది కరీంనగర్లో ఒక కాలేజ్ అండి. అది ఏంటో మీకు కనుక తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి కాలేజ్ పేరు. అండ్ ఇక్కడ మనం అండ్ ఇక్కడికైతే ఎండ చేస్తున్నాను అండ్ పార్ట్ 2 కూడా తొందరలోనే పెడతాను ఫ్రెండ్స్. మీరందరూ లైక్ కొట్టండి, షేర్ కొట్టండి.